శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్ట్ స్థితిగతులపై వాస్తవాలు వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు దీన్ని విడుదల చేయనున్నారు. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలు పరిశీలించి ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది. పోలవరంపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్ట్ స్థితిగతులపై వాస్తవాలు వివరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేయనున్నారు. కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలు పరిశీలించి ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనతన్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. సో మొత్తానికి శ్వేతపత్రం పోలవరం విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా పోలవరంపైనే ప్రధాన దృష్టి పెట్టింది కొత్త ప్రభుత్వం. సో అంటే ఏ టైంకి 3 గంటలకు అని చెప్తున్నారు, ఏ అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఫస్ట్ ఆప్షన్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం మొట్టమొదటిసారి ఆయన సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదట ఆయన పోలవరాలతో పోలవరంలో ఉన్నటువంటి పరిస్థితిని, డ్యామ్ సంబంధించిన పరిస్థితిని, అక్కడ ఉన్న డిజైన్ మొత్తాన్ని కూడా ఆయన చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏమిటి అనే దాని మీద డిజైన్ ఇంజనీర్స్ తోను, అదేవిధంగా ఉన్నటువంటి అక్కడ నిపుణులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో అందరితో కూడా ఆయనైతే మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పూర్తిగా కూడా దాని మీద ఒక కంక్లూజన్ కి వచ్చారు. ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉందో డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తిగా దెబ్బతింది. అదేవిధంగా కూడా ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యామ్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్పిల్వే ఒకటి మాత్రం స్టేబుల్ గా ఉన్నట్టుగా కూడా ఆయన గుర్తించారు. డయాఫ్రామ్ వాళ్ళు సంబంధించి ప్రధానంగా 2019కి సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల పాటు కనుక అక్కడ ఉన్నటువంటి డయాఫ్రామ్ వాల్ కి, అదే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ కు సంబంధించి ఏదైతే రిపేర్ కనుక చేసినట్టయితే, ఫిల్లింగ్ చేసినట్టయితే మాత్రం అది నిలబడేది అని అక్కడ ఉన్నటువంటి డిజైనింగ్ చేసిన అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డయాఫ్రామ్ వాల్ ఇప్పటికే 35% డ్యామేజ్ అయినట్టు కూడా గుర్తించారు. అలాగే పైన ఎగువ కేపర్ డ్యామ్, దిగువ కేపర్ డ్యామ్ రెండు కూడా అంతకు ముందు వచ్చిన వరదలు ఏదైతే ఉన్నాయో వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ 450 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రామ్ వాల్, అదేవిధంగా కూడా 500 కోట్లతో నిర్మించినటువంటి ఏవైతే కాపర్ డ్యామ్, ఇవి పూర్తిగా కూడా దెబ్బతినట్లుగా కూడా గుర్తించారు. వాటిని రిపేర్ చేసి మళ్ళీ ఒక గాడ్ ఒక స్టేబుల్ పరిస్థితిలోకి తీసుకురావాలంటే మాత్రం మరి ఒక 4 సీజన్ల పాటు, అంటే ఒక 4 సంవత్సరాల పాటుగా కూడా టైం పడుతుందని గుర్తించిన మీదట శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సన్నద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శ్వేతపత్రాన్ని విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వం అంటే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన సోమవారాన్ని పోలవరంగా మార్చి ప్రతి సోమవారం కూడా అక్కడ జరిగినటువంటి రివ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ రివ్యూస్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా కూడా అక్కడ పోలవరంలో ప్రాజెక్ట్ లో జరుగుతున్నటువంటి ఈ పనుల గురించి కూడా పూర్తిగా సమీక్షించే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు కూడా, కాంట్రాక్ట్ చేసే ఏజెన్సీలు కూడా మార్చారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా కూడా పోలవరాన్ని దెబ్బతీశారు అని ఆయన టీడీపీకి సంబంధించిన నాయకులు భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు యాక్చువల్ విషయాన్ని తెలియజేయాలి, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజైతే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ శ్వేతపత్రాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి నిర్మల రామానాయుడు ఈ రోజు 3 గంటలకు విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.